స్వామి ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం ఎంతో చాలా విశిష్టమైన, చాలా పవర్ఫుల్ అని. ఆదిత్య హృదయం చేయడం వల్ల చాలా సత్ఫలితాలు కూడా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు. శ్రీరాముడు రావణుడితో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆదిత్య హృదయం చదివాడని విన్నాను, కొంచెం దాని గురించి. రాముడు యుద్ధానికి వెళ్లే ముందు ఆదిత్య హృదయాన్ని పఠించి వెళ్ళాడు. ఈ నిజమే. ఎందుకు పఠించవలసిందంటే, రాముడికి ఆరాధ్య దైవం సూర్యుడే, కులదైవం కూడా. కులదైవం ఉన్నా కూడా ఎన్ని కష్టాలు వస్తున్నాయని కూడా మరి భగవంతుడు ఏ విధంగా పారాయణం చేయాలనేది కూడా తెలియని వాడు, కష్టాలన్నీ కూడా ఎదుర్కొన్నటువంటి వాడే రాముడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఏ భగవంతుని కూడా సహాయం అడిగిన వాడు కూడా కాదు. తానే ఒక మానవుడిగా తన యొక్క కష్టాలని అన్ని కూడా చీచి చెందాడి. సీతమ్మ వారిని కూడా తెచ్చుకున్నాడు. అన్ని కష్టాల్లో కూడా ఏ భగవంతుని కూడా తను ప్రార్థించలేదు రాముడు. తన కష్టాన్ని తానే చేసుకున్నటువంటి వాడు, మరి సాల్వ్ చేసుకున్నటువంటి వాడు రాముడు. కానీ అక్కడ రామేశ్వరం దగ్గర తప్పలేదు, తన కులదైవాన్ని ఆరాధన చేయాల్సిందే అన్నట్టుగా మనసులో సంకల్పించాడు. చాలా పెద్ద కార్యము. సముద్రాన్ని దాటాలి, లంకకు చేరుకోవాలి. లంక ఏ విధంగా ఉందో తెలియదు, ఏముందో తెలియదు. లంక మన దేశం కూడా కాదు, బడి దేశం. ఆ బడి దేశం యొక్క వాతావరణం తెలియదు మనకు. ఆ దేశంలో ఏమున్నదనేది కూడా తెలియదు, ఏమి తెలియదు. ఆంజనేయ స్వామిని పంపించిన తర్వాత, ఆంజనేయ స్వామి వచ్చిన తర్వాత ఆ యొక్క లంక యొక్క తీరుతన్నులన్నీ కూడా తెలుసుకున్నటువంటి వాడు శ్రీ రాముడు. తర్వాత విభీషణుడు కలిసిన తర్వాత, అప్పుడు విభీషణుడు చెప్పిన తర్వాత లంక యొక్క తీరుతన్నులన్నీ కూడా తెలుసుకున్నటువంటి వాడే రాముడు. ఇవన్నీ కూడా తెలియదు కదా ఫస్టే. కాబట్టి ఆదిత్య హృదయం పారాయణ చేయడం వల్ల మనోధైర్యం పెరిగింది. తాను సాధిస్తాను, యుద్ధాన్ని గెలుస్తాను అనే ధైర్యం వచ్చింది. రాముడి కంటే గొప్పవాడు నిజమైనటువంటి వాడంటే రావణుడే. రాముడి యొక్క అయోధ్య కంటే కొన్ని వేల రెట్లు, లక్షల రెట్లు మహోన్నతమైనటువంటి నగరం లంకా నగరమే. ఆ రావణు యొక్క నగరం చాలా విశేషమైన. సుందరకాండలో మనం చూడవచ్చు, సుందరకాండలో మంచి చక్కగా చదవవచ్చు, రామాయణంలో కూడా మనం చదవచ్చు. రాముడి గురించి ఎంత గర్విస్తారో, మరి లంక యొక్క వైభవం కూడా చాలా విశేషమైనటువంటిది. అంత మంచి లంక ఆ రావణుడు పాలించాడు. మరి అటువంటి లంక యొక్క విషయం అంతా కూడా తెలుసుకోవాలి అంటే ఎవడ ఆరాధన చేయాలంటే సూర్యుడు యొక్క ఆరాధనే చేయవలసి వచ్చింది ఆ రాముల వారికి. సూర్యుడు అంటే ఏంటిది? ఒక వెలుగు, ఒక గెలుపు. సూర్యుడు లేకుంటే ఏది లేదు, చరాచర జగత్ అంతా కూడా మనకు లేదు. ఇప్పటికైనా సరే 4 రోజులు వర్షాలు పడ్డాయంటే 5వ రోజున సూర్యుడు ఎప్పుడు వస్తాడా, సూర్యుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూనే ఉంటాం, పారాయణ చేస్తూనే ఉంటాం మనం అందరం కూడా. సూర్యుడు వస్తేనే చెట్లన్నీ కూడా పెరుగుతాయి, కూరగాయలు వస్తాయి, పంటలన్నీ కూడా లేస్తాయి, చరాచర జగత్ అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అన్నమాట. సూర్యుడు యొక్క ఆరాధన సాక్షాత్తు శ్రీరాముల వారు చేశారు, ప్రతినిత్యం కూడా చేసిన వారే. వారింటి ఆరాధ్య దైవమే సూర్య భగవానుడు. యుద్ధానికి బయలుదేరే ముందు ఆదిత్య హృదయ పారాయణ చేసి బయలుదేరాడు, విజయాన్ని సాధించాడు. న్యాయంగా ధర్మంగా విజయాన్ని సాధించాడు. అదంతరకు కూడా మనకు రామాయణంలో చదివినా కూడా మనకు తెలుస్తుంది, ఆదిత్య హృదయం పారాయణ చేస్తే అనంత కోటి పుణ్య ఫలితాలు కలగడమే కాకుండా మనకు ప్రత్యక్షంగా కళ్ళ ముందట ఎన్నో ఎన్నో మహత్యాలు కూడా చూడవచ్చు. ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకోండి, వారు ఆదిత్య హృదయం పారాయణ చేసినారంటే పుట్టపోయి బిడ్డ మంచి తేజవంతుడై పుడతాడు, మంచి ఆలోచన పరుడు. 100 మందిలో ఒక వెలుగు వెలుగుతూ జీవించేటువంటి వాడు పుడతాడనమాట గర్భవతి స్త్రీలు ఆదిత్య హృదయం పారాయణ చేస్తే. నేను చాలా మందిని కూడా నేను చూశాను. అలాగే అట్టడుగున్నటువంటి కష్టాలు, చాలా చాలా కష్టాలు ఉన్నటువంటి వారు ఆదిత్య హృదయం పారాయణం చేస్తే, సరే కొందరికి చదవవచ్చును, ఆదిత్య హృదయం పారాయణం చేస్తారు. చదువు రాని వారు చాలా మంది ఉన్నారు. మన భారతదేశంలో నిరక్షరాస్యత ఉంది. చదువు రాని వారు ఏం చేయాలి అంటే ప్రతినిత్యం కూడా స్నానం చేయగానే తూర్పు దిక్కున మరి సూర్య భగవానుడు ఉంటాడు కదా, ఒక చెంబుతో నీళ్లు తీసుకువెళ్ళి అర్ఘ్యాన్ని వదిలి నమస్కారం పెట్టుకుంటే చాలు, సూర్యుడు చాలా పరవశించిపోతాడు. నమస్కార ప్రియ సూర్య, నమస్కారంతో పరవశించేటువంటి భగవంతుడు ఒక్క నమస్కారంతో ఏది శ్లోకం కూడా అక్కలేదు. ఓం సూర్యాయ నమః, ఓ సూర్యాయ నమః, ఓ సూర్యుడా అనేది కూడా అడగాల్సిన, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనం వెళ్ళి సూర్యుని చూసి ఇలా నమస్కారం పెట్టుకున్న వెంటనే చాలు, పరవశించిపోతాడు. చదువు వచ్చిన వారు సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయం పారాయణం చేస్తే చాలా చాలా మిరాకిల్లు జరుగుతాయి, అద్భుతాలు కూడా జరుగుతాయి. నేను చెప్పాను కదా ఇందాకనే, గర్భవతి ఉన్నవారు ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మంచి తేజోవంతమైనటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుడుతుంది. చదువుకునే పిల్లలు వారికి కూడా ఆదిత్య హృదయం పారాయణము మనం నేర్పించామంటే స్కూల్లో మంచి హెడ్ లీడర్ అంటారు, క్లాస్ లీడర్ అంటారు కదా, వాడు ఖచ్చితంగా క్లాస్ లీడర్ అయి ఉంటాడు. వాడికి మంచి మార్కులు వస్తాయి, ఆట పాటల్లో ముందంజలో ఉంటారు. 10 మందిలో ప్రత్యేకంగా మన పిల్లలు కనిపించాలంటే ఆదిత్య హృదయమే విశేషమైనటువంటిది. మనము సూర్యుడిని చూడగలుగుతామా? చూడలేం కదా. చంద్రుని చూసాము, అన్ని మిగతా గ్రహాలన్నీ 9 గ్రహాలు ఉన్నాయి. అక్కడాక కూడా అందరు కూడా
వెళ్తున్నారు, సైంటిస్టులు అందరూ కూడా వెళ్తున్నారు. మరి సూర్యుని చూడగలుగుతామా మనం ఎవరైనా వెళ్ళారు ఎప్పుడగా? ఎందుకంటే అంత శక్తివంతమైనటువంటి భగవంతుడు సూర్య భగవానుడు. ఆ విధంగా మన పిల్లలు కూడా అదే అంత శక్తివంతంగా అవుతారు. ముఖంలో మంచి తేజస్సు వస్తుంది. ఆ తేజస్సును ఎవరు కూడా చూడలేరు, ఆ తేజస్సును కూడా తట్టుకోలేరు. అందరంత ఎత్తుకు వెళ్ళిపోతుంటారు పిల్లలు కూడా, చదువుకునే పిల్లలు. అలాగే ఉద్యోగస్తులు, ఉద్యోగస్తులు కూడా ఆదిత్య హృదయం పారాయణం చేస్తే చక్కగా ప్రమోషన్స్ వస్తాయి, మంచి మంచి ఆలోచనలు కలుగుతాయి. మీ ఆలోచనల వల్ల మీ సంస్థకు మీరు మేలు చేకూరుస్తారు. ఆ మేలు చేకూర్చినందువల్ల మంచి ప్రమోషన్స్, ఉన్నత స్థితికి మీరు అందరూ కూడా చేరుకుంటారు ఆదిత్య హృదయం వల్ల. అలాగే ఆదిత్య హృదయంతో సమస్యలన్నీ కూడా అతులగిపోతాయి. అంటే ఉదయాన్నే లేవగానే సూర్యుడు ఉదయము, సూర్యోదయం సమయము, మరి మధ్యాహ్నము, మిట్ట మధ్యాహ్నం అంటారు కదా, నెత్తిపైన సూర్యుడు వస్తే మన ఇన్ని మన కాళ్ళ కిందే కనిపిస్తుంది మిట్ట మధ్యాహ్నం. ఆ సమయంలో సూర్యుడు యొక్క ఆరాధన, తర్వాత సాయంకాలం సూర్యాస్తమయం ప్రదోషకాల సమయంలో సూర్యుడు యొక్క ఆరాధన. ఏమి లేదు, నమస్కారం చేసుకున్నా చాలు, లేదా ఆ సమయాలలో ఆదిత్య హృదయం పారాయణం చేసినా చాలు, పరోషించిపోతాడు సూర్య భగవానుడు. ఇలాంటివి మనం చేయవచ్చు. లేదా ఆ సమయాలలో గోవుకి ఏది పెట్టినా కూడా, ఎరుపు రంగు గోవు ఉంటుంది కదా, ఎరుపు రంగు గోవుకు ఆ సమయాలలో సూర్యుడి యొక్క నామాన్ని జపిస్తూ, అష్టోత్తరమైనా కానీ జపిస్తూ, సూర్యుడి యొక్క గాయత్రినైనా కూడా జపిస్తూ, మరి ఆవుకి ఏదైనా తినిపెట్టినా కూడా మంచి మంచి ఫలితాలన్నీ కూడా మనం పొందవచ్చు. మరి సూర్య భగవాను యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఏ కార్యాన్ని అయినా కూడా అవలీలగా మనము సాధించాలి అంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తే సర్వకార్యాలన్నీ కూడా దిగ్విజయంగా మనము సాధిస్తాము. అలాగే ఆరోగ్యప్రదాయకుడు కూడా సూర్య భగవానుడు. ఆరోగ్యం భాస్కర్ ఇచ్చేద్, మనకు శాస్త్రాలు పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి. ఆరోగ్యాన్ని భాస్కరుడే, ప్రభాకరుడే ఇస్తాడు, ఇంకెవరు, ఏ భగవంతుడు కూడా అయ్యాడు. మనకు చిన్నప్పుడే మన చిన్నపిల్లల్ని, మనకు ఇంట్లో చిన్న చంటి పిల్లలు ఉంటారు, వారికి డి విటమిన్ కావాలంటే బంగ్లాపైకి ఎక్కువ, మేడ పైకి ఎక్కువ, లేక ఎక్కడన్నా ఖాళీ ప్లేస్లో కూర్చోనో ఒక చిన్న గుడ్డ కప్పేసి డి విటమిన్ కోసం మనము చాలా పరితపిస్తుంటాం. డి విటమిన్ లోపం ఉంటుంది, ఒక ఎండ వల్లనే మనకు వచ్చేది, ఫ్రీ, అది అందరికీ తెలిసిందే, ఎటువంటి పైసా ఖర్చు లేదు. ఆరోగ్యం కావాలని ప్రతినిత్యం కూడా సూర్యుడు యొక్క ఆరాధన చేస్తే ఏ డాక్టర్ దగ్గర కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఆదిత్య హృదయం పారాయణం చేసుకున్నా చాలు, ప్రతినిత్యం లేచి సూర్యుడికి నమస్కారం చేస్తేనే చాలు, ఎన్నో ఎన్నో ఫలితాలన్నీ కూడా మనం పొందవచ్చు. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, అర్ఘ్యం సూర్యుడి ముందు నీళ్లు వదలడం ద్వారా. అంటే అర్ఘ్యం అనే మాట కేవలం ఏంటంటే హస్తే అర్ఘ్యం సమర్పయం, నీళ్లు జల్లి వెళ్ళిపోతారని తెలుసు, కానీ ఇవాళ అర్థం తెలిసింది నాకు. రెండు రోజులతో సూర్యుడి ముందు నీళ్లు వదలడం. నవగ్రహ స్తోత్రంలో సూర్యుడికి 2 లైన్స్ ఉంటాయి, స్టార్టింగే ఉంటాయి, వాటి గురించి చెప్పండి ప్లీజ్. 2 స్తోత్రాలునే పురాణోక్తంగా మరియు వేదోక్తంగా కూడా ఉన్నాయి. జపాకుసమ సంకాశం గాక్షపేయం మహాద్యుతం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం, ఇది పురాణోక్తంగా చెప్తుంటారు. అలాగే వేదోక్తంగా చెప్పేది సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకార్యే సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. దీంట్లో ఆత్మపీడోపశాంతయే అని ఇచ్చారు చూడండి, ఇది చాలా విశేషమైనటువంటి. ఆత్మ దుష్టాత్మనే కానీ, మనలో ఉన్నటువంటి ఆత్మ అంతరాత్మనే కానీ, వాటన్నిటి కూడా జాగృతం చేస్తారు. దుష్టాత్మ ఎక్కడైతే వెలుగుతురుంటుందో అక్కడ దుష్ట ఆత్మలు ఉంటాయా, ఆ వేడికి తట్టుకోలేక పారిపోతాయన్నమాట. ఈ శ్లోకాన్ని సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకార్యే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. ఆత్మ పీడ కలుగుతుంది మనకు, ఆత్మకు చాలా దుఃఖము కలుగుతుంది, మన ఆత్మ సతమతం అవుతుంది. మనం ఎటువంటి ఆలోచన చేసినా కూడా ఈ ఆలోచన కూడా ఫలించలేదు, ఆత్మ నానా విధాలుగా పరిపరి విధాలుగా బాధపడుతుంది. సూర్యుడు యొక్క ఆరాధన చేస్తే ఆత్మ శాంతిస్తుందన్నమాట. ఆత్మనే కదా మనకు విశేషమైనటువంటిది. మరి ఆలోచనలు ఎన్నోన్నోనో పరిభ్రమిస్తూనే ఉంటాయి, అన్నిటిని కూడా ఒక క్రమంలో పెట్టేటువంటి భగవంతుడు సూర్య భగవానుడు. ఆ శ్లోకం ఈ విధంగా ఉందన్నమాట. ఈ శ్లోకం ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకున్నా కూడా చాలా విశేషం, 6 సార్లు పారాయణం చేసుకోవచ్చు. ఎందుకంటే 6 సార్లు, ఎందుకంటే సూర్యుడి యొక్క సంఖ్య ఆరు. అలాగే సూర్యుల్లో అందరు కూడా 12 మంది ద్వాదశాదిత్యులు, 12 సార్లు కూడా పారాయణం చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడా. ఈ శ్లోకాన్ని ఎంత పారాయణం చేసినా కూడా అంత విశేషమైనటువంటిది. నవగ్రహ బాధలుంటే గనక, నవగ్రహాలు మొట్టమొదటి భగవంతుడు సూర్యుడు కాబట్టి ఈ శ్లోకాన్ని పారాయణం చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. సూర్య భగవాను యొక్క అనుగ్రహం ఇంకా లభించాలండి. ప్రతి ఆదివారం 6 ఆదివారాలు లేదా 12 ఆదివారాలు గోధుమలు, లేదా బ్రాహ్మణుడికి గోధుమ పిండి అయినా సరే 1 కిలో పావు, బ్రాహ్మణుడికి ఎరుపు వస్త్రంలో ఒక చిన్న ఎరుపు వస్త్రం బ్లౌజ్ పీసే కానీ, శక్తి కలిగిన వారు ధోవతే కానీ పెట్టేసి బ్రాహ్మణుడికి దానం చేస్తే సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది, ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే సూర్యుడి యొక్క అనుగ్రహం ఇంకా శీఘ్రంగా కలగాలి అంటే ఎరుపు రంగున్నటువంటి ఆవులకు గోధుమ పిండితో చపాతీలు చేసి, రొట్టెలు చేసి చక్కగా ఆవుకు పెట్టినచో మరి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే సూర్యుడి ముందు పెద్ద మంచి ప్రమిదను,
ఎర్రటి ప్రమితలు దొరుకుతాయి మనకు. ఎర్రటి ప్రమితలు దొరుకుతాయి కదా, అందులో నూనె కానీ నెయ్యి కానీ మీ శక్తిని బట్టి వేసి ఎరుపు వత్తులు, ఎరుపు వత్తులు ఒక 6 లేదా 12 అయినా కానీ పెట్టి వెలిగిస్తే ఆరోగ్య సమస్యలే తొలగిపోతాయి. ఎరుపు సూర్యుడు యొక్క ప్రీతి వర్ణము ఎరుపు. లేదు, ఎరుపు రంగులో ఒకటి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఉంది ఎరుపు వత్తులు అంటే చెప్తున్నాను, వత్తులు అన్నీ కూడా తెలిపే ఉంటాయి.